agua. ఎవరు నాయనాను కన్నీరు పెడుతున్నారు? ఇంకా నాకు ప్రపంచంలో మిగిలిందదే స్వామి. తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. కళ్ళల్లో పెట్టుకు కాపాడిన తల్లి కూడా నిన్ననే దూరమైపోయింది. అయ్యో, చిన్నతనంలోనే ఇన్ని కష్టాలు రావడం కఠిన పరీక్ష. అంతా రామాలు చూడు నాయన, నిన్నల్లారు ముద్దుగా పెంచిన నీ తల్లికి సద్గతులు కలిగింది. ఆమె కడుపు నొప్పి లేదు. నువ్వింటికి తిరిగి వెళ్ళి నీ తల్లికి చేయవలసిన కర్మలన్నీ పూర్తి చేసి మామూలు మానవ జీవితాన్ని సాగించు. గృహస్థాశ్రమ ధర్మాన్ని నిర్వర్తించు. తరుణోపాయం దానంతర అదే లభి. ఆ శ్రీరామచంద్రుని తప్పక అనుగ్రహిస్తాను. వెళ్ళిరా శాస్త్రి గారు. అక్కగారి ఆత్మశాంతి కోసం అన్ని ఏర్పాట్లు సక్రమంగా జరిపించండి. ఇస్తాం సార్. ఇంతకంటే చెప్పవలసింది ఏమీ లేదు శాస్త్రి గారు. కానీ ఒక్క మాట మాత్రం సార్, మీరు చేసిన మేలు ఎన్నడూ మర్చిపోలేము శాస్త్రి గారు. పొరుగున ఉన్నందుకు, సాటివారైనందుకు, మా అక్కగారు ఉన్నంత వరకు కంటికి రెప్పవలే కాపాడారు. అది నా బాధ్యత కాదా ప్రభు? ఆ బాధ్యత అంతటితో తీరిపోలేదని మనం చేస్తున్నాను. అబ్బాయి ఒక ఇంటి వాడే తిరిగి వచ్చే వరకు ఇక్కడి విషయాలని చూస్తూ ఉన్నాను. ఇంతలోనే ఇలా ముంచుకొస్తుందని ఎన్నడూ అనుకోలేదు శ్యామలాంబ గారు. మేము మాత్రం అనుకున్నామా మహారాణి? ఏదో మామూలు సభ్యనేమో మందు మాకు తింటే కోరుకుంటుంది అనుకున్నాం. తీరా బయలుదేరి వెళ్ళేసరికి కళ్ళ చూపులకైనా నోచుకోలేకపోయినా. ఆమె రుణం అంతటితో తీరుతుంది. పిల్లవాడు అక్కడే ఉన్నాడా? ఆ పరిస్థితుల్లో అబ్బాయిని అక్కడ వదిలి ఉండటం భావ్యంగా తోచలేదు. ఇక నుంచి అబ్బాయి మాతో పాటే ఉంటాడు. మీకన్నా అతనికి మాత్రం ఎవరున్నారు మాదన్న గారు? తల్లి తరువాత మీరేగా కావలసిన వాళ్ళు. గోపన్న, మీ మిరమా వల్ల నీవు కూడా గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించాలి నాయన. చదువుకుంటాడు, రోజు దేవుని పూజ చేసుకుంటాడు, ఎంతో మంచివాడు. మంచివాడు మా బావ మంచివాడు. బబుకులాసైనవాడు, ఎంతో చెలాసైనవాడు. బబుకులాసైనవాడు, ఎంతో చెలాసైనవాడు. మా బావ భలే మంచివాడు, మా బావ మంచివాడు. పలుకడు ఎన్నడు చేపిదా నవ్వడు, ఎన్నడు చేపిదా నవ్వడు. చదువులలో సంచలలో హుషారైన వాడు, మా బావ భలే మంచివాడు. కన్నెత్తి కొనడు, ఎవరిని పల్లెత్తు మాటనడు. తన జపమేమో, తన తపమేమో. రామ్ 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 మహరి తంటివాడు, భలే మంచివాడు, మా బావ మంచి. మర్చిపోయావు అమ్మా, రేపు బక్రీద్ పండుగ కదూ, నిన్ను వదిన గారిని దేవుడికి తీసుకురమ్మని మా కుర్రం. పిల్లల వేడుకలకు నేనెందుకు? అదేమిటి, తప్పు లేని పెళ్ళే. పెళ్ళే? రేపు అన్నయ్య, వదిన, అల్లుడు, కమల పెళ్లి చూపులకు వస్తున్నారు. తాంబూలాలు కూడా పుచ్చుకోవాలని రాశారు. ఇదిగో ఉత్తరం.
ఏం శుభం? అందుక కమల చాలా ఖుషిగా ఉంది. కమలమ్మ పెళ్లి, బక్రీద్ పండుగ, ముబారక్. ఈ వాంఛ సహజమైంది జహాపన,
ప్రపంచంలో బాల్యం కంటే ఆనందమే ఉంటుంది. ఇలా హాయిగా గానం చేస్తున్న పిల్లలకు రేపు పెళ్ళై సంసార బాధ్యతలు నెత్తిలబడితే వాళ్ల బ్రతుకు ఎంత భారమవుతుందో చూడండి. అందులో అనుకూల దాంపత్యం కాకపోతే వారి బ్రతుకు ప్రత్యక్ష నరకమే సుమండి. వాళ్ల బ్రతికే కాదు ప్రభు, కన్నవాళ్ల బ్రతుకు కూడా. ఆ బాధ మీకు లేదుగా అక్కన్నగారు. మీ మేనల్లుడు గోపన్న ఇక్కడే ఉంటాడని మాదన్నగారు అన్నప్పుడే మేము గ్రహించాం. ఏమంటారు మౌలీ సార్? మహామంత్రుడు వారి ఆలోచనలు సామాన్యుల ఆలంపన. తమరలా ఊహించటం సహజమే ప్రభు, కానీ కమలకు సంబంధం చిన్నప్పుడే నిశ్చయమైంది. రంగనపల్లిలో నా భార్య అన్నగారున్నారు, వారబ్బాయికిచ్చి వివాహం చేస్తావని అన్నారు మాటిచ్చాం ప్రభు. అలాగా తమకు తెలియదే ఉంది ప్రభు, కమల ఏడాది పిల్లప్పుడే తల్లి చనిపోయింది. అప్పటి నుంచి మా వదిన గారే పెంచి పెద్దదాన్ని. అమ్మా, సంబంధ మాట నుంచి మాటలు జాగ్రత్తగా రానివ్వండి. చేసిన శృంగభంగం చాలు. అలా చూస్తూ కూర్చుంటారే వద్దని రాకముందు.